హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనం ఒక జాబ్ నోటిఫికేషన్ చూద్దామండి ఇది వచ్చేసి మనకు కనిపిస్తుంది ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి సో ఇది మనకు నేషనల్ వైడ్గా ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో దీని నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో మంచి ప్రొఫెషనల్ జాబ్స్ అనమాట ఇవి సో ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు అప్లై చేసుకోవచ్చు తర్వాత క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అవన్నీ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ పక్కన పెట్టి ఆల్ అనేటువంటి ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందే అవకాశం ఉంటుందన్నమాట సో ఇక్కడ మనము ఇక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇక్కడ మనకు స్క్రోల్ అవుతూ కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇక్కడ మనకు స్క్రోల్ అవుతూ ఉన్నాయి అన్ని కూడా జాబ్ నోటిఫికేషన్స్ ఇక్కడ ఎప్పుడు కానీ స్క్రోల్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది కూడా మీకు లింక్లో ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఒకసారి మనం నోటిఫికేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ముందుగా అయితే ఎవరు అర్హులు మనకు కావాలి కాబట్టి అది ఒకసారి మనం ఇక్కడ చూద్దామండి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట మనకు సో నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాము సో ఇది వచ్చేసి ఫుల్ నోటిఫికేషన్ అండి సో ఇందులో వచ్చేసి మనకు దీని పేరు వచ్చేసి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది సో మొత్తం వచ్చేసి ఎలక్ట్రికల్లో ముప్పై పోస్టులు ఉన్నాయి మెకానికల్లో నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇరవై ఐదు ఉన్నాయి అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టుల సంఖ్య అండి ఇది తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అని అంటే సో ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి మిగతా వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉండదు సో ఇక్కడ మనకి ఇచ్చారు ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని చెప్పేసి సో కాబట్టి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు హై స్కేల్స్ మంచి స్కేల్స్ ఉంటాయి పెద్ద సంస్థ ఇది మహారత్న కంపెనీ కాబట్టి సో మంచి స్కేల్స్ ఉంటాయి గవర్నమెంట్ సంస్థ అనేది తర్వాత ఇక్కడ డిసిప్లిన్ ఇచ్చారు కదండి సో ఇందులో ఫుల్ డిగ్రీ ఏది అన్నది మనకి ఇచ్చారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి వర్లలో ఏదైనా అవర్లేదు అంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్ ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది కదా సో ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది సో వాళ్ళకి ఏదేం క్వాలిఫికేషన్ అన్నది ఏది ఎవరు దానికి అర్హులు అన్నది ఓకే సో ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు తర్వాత రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన రిలాక్సేషన్ అయితే ఉంటుంది త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ అనేది సో అది కూడా మీరు చూసుకోవచ్చు తర్వాత దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి త్రూ గ్రే గేట్ ద్వారా ఉంటుందన్నమాట ఏదైతే మన గ్రాడ్యుయేట్ అప్టిట్యూట్ టెస్ట్ ఉంటుందో సో గేట్ ద్వారా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో గేట్కి ఎవరైతే అప్లై చేశారో సో టూ థౌసండ్ ట్వంటీ సో దాని నుంచి దీనికి మళ్ళీ అప్లికేషన్ లింక్అప్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఇక్కడ ఇచ్చారు గేట్ కోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో అది మీరు గేట్ అప్లై చేసే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ కోడ్ ద్వారా వాళ్ళు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట సో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు రిజర్వేషన్ వారిగా ఇవ్వడం జరిగింది ఎలక్ట్రికల్ పోస్టులు వచ్చేసి ముప్పై ఉన్నాయి మెకానికల్ నలభై ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇరవై ఐదు కదండి సో ఇవి మనకు రిజర్వేషన్ వారిగా పోస్టులు కూడా మనకు ఇవ్వడం జరిగింది ముందైతే మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో అది మనకి ఇక్కడ ఇవ్వ ఇచ్చారండి తర్వాత మీకు ఎక్కడ అప్లై చేయాలన్నది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఓకే తర్వాత వచ్చేసి మనకు ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ బేసిక్ పే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనికి అదనంగా ఇతర అలవెన్స్ మనకు దాదాపు ఎయిటీ నైంటీ థౌజండ్ వరకు అయితే వాళ్ళకి వస్తుందనమాట సో పెద్ద స్కేల్ మంచి స్కేల్ అయితే ఉంటుంది అండ్ గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు తర్వాత ప్లేస్మెంట్ వచ్చేసి అక్రాస్ ఇండియా ఈ యొక్క ఎన్టీపీసీ సంస్థలు ఎక్కడైనా కానీ వాళ్ళు ప్లేస్మెంట్ అనేది ఇవ్వచ్చు ముందైతే ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట సో ఆఫ్టర్ ట్రైనింగ్ వాళ్ళు కోరుకున్న చోట ప్లేస్మెంట్ అనేది ఇండియా త్రూ అవుట్ ఇండియాలో మనకి ఎక్కడైనా కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎక్కడైతే ఎన్టీపీసీ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ ఇస్తారనమాట వీరికి వీళ్ళకి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇతర వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు తర్వాత వచ్చేసి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి సో ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తున్నారు వాళ్ళు కొంచెం టెక్నికల్ది కాబట్టి ఓకే తర్వాత అవుట్ అప్లైలో మనకి ఇచ్చారండి ఫస్ట్ ముందు అయితే మనం గేట్కి అప్లై చేసుకోవాలి తర్వాత దాని నుంచి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఆధారంగా మనం మిగతాది అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీ పేమెంట్ చేయాలి అండ్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారండి పదహారు ఆరు నుండి ఆరు ఏడు వరకు అంటే జూలై సిక్స్త్ వరకు ఈ యొక్క డేట్స్ అయితే ఉన్నాయి సో ఇదన్నమాట మనకు ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సో లేటెస్ట్ జాబ్ న్యూస్ అన్నీ కూడా మీకు మన ఛానల్ నుండి వెంటనే అందజేయడం జరుగుతుంది మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో మరిన్ని లేటెస్ట్ జాబ్ న్యూస్ అదేవిధంగా గైడెన్స్ వీడియోస్ హౌ టు అప్లై సో ఏ విధంగా ప్రిపేర్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మన జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా లేదంటే మన వీడియోస్ ద్వారా సో ఇదే అండి ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి Thank you, thank you for watching.